తర్వాత నాలుగో పాయింట్ ఏంటంటే ప్రజల ప్రయోజనం కోసం పొరుగు ప్రతిష్ట. ప్రజల ప్రయోజనం పొరుగు ప్రతిష్ట. మరి ఏంటంటే మరి ఒక వ్యక్తిని అవమానించేటువంటి వార్తలను, నిందాపూర్వకమైనటువంటి వార్తలను, అంటే ఒక సమాజంలో ఒక వ్యక్తిపై కొన్ని ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఆరోపణలు చాలా వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మరి వారి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే వార్తలను మనం ఏం చేయాలప్పుడు ప్రశ్నించకూడదు. ఎందుకని ప్రశ్నించకూడదు? కానీ ప్రశ్నించేస్తాం మనం మామూలుగా. అంటే ఒక వ్యక్తిపై కొన్ని అవమానించే వార్తలు, అంటే ఒక వ్యక్తి సమాజంలో ఏ రకంగా ఉంటున్నాడు, తన యొక్క విధానం బాగాలేదు అని ఇక ప్రజలకు తెలుసు, నీకు ఒక తెలిసినట్టని అటువంటి వార్తలు, ఒకవేళ నిందాపూర్వకమైనటువంటి వార్తలు ఆ వ్యక్తిపై కానీ మనం దాన్ని ప్రశ్నించకూడదు. అయితే ఇక్కడ ఏమంటే ఒకవేళ నీళ్ళు ఏమనిపిస్తుందంటే ఇక్కడ సత్యమే ప్రశంసం అన్న వాదన నీళ్ళు ఒక్కొక్క దగ్గర. అంటే ఈ గ్రామంలో ఆ వ్యక్తి పరుగు పడితే వ్యక్తి ఈ రోజున సమాజంలో ఈ రకంగా చలమన అయిపోతున్నాడు, తన పద్ధతి బాగాలేదు, ప్రజలను దూషిస్తుంటున్నాడు, లేకపోతే తన యొక్క ప్రవర్తన వేరే విధంగా ఉన్నది అని యొక్క ఒకవేళ నీకు అనిపించి వార్త రాసేస్తాను మనం అనుకుని ఒకవేళ సత్యమే రా నీళ్ళు తిరిగి ఎలా ఉంటుందంటే అతని వ్యక్తిత్వం అంతా కూడా చెడ్డదే కాబట్టి నేను అది రాశాను అది తప్పేంటి అనే భావన నీలో ఉంటుంది. కానీ అలాంటి యొక్క భావన ఉన్నప్పుడు అటువంటి సత్యమే ప్రచురించాం అన్న వాదన అటువంటి సందర్భాలలో మనకి చెల్లదు, అది గుర్తుపెట్టుకోవాలి ముందు. అంటే మీరు వార్త రాయాలంటే వార్త రాసే ముందు ఏంటి దిగడం, అది ప్రవర్తన కరెక్టే లేదు, సత్యమే రాస్తున్నాం కానీ అలాగే రాయలేదని మాత్రం ఇక్కడ అన్న వాదన మన సరిపోదు మాట. అంటే ఎక్కడి నుంచి రావాలి అన్నప్పుడు ప్రజల నుంచి రావాలి, అది ఎక్కువగా ప్రజల నుంచి రావాలి. ప్రజల నుంచి వచ్చినా కానీ ఒక మనకి అధికారికంగా రావాలి. అధికారికంగా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా ప్రభుత్వ రంగాల నుంచి కానీ ఆ వ్యక్తి మీద కొన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు ఆ యొక్క వారి యొక్క సమక్షంలో ఆ విషయం మనకి తెలుస్తుందంటే అప్పుడు వారి యొక్క ఆధారం రాయాలి తప్ప, ఒకవేళ నీకు నీకు తెలిసినప్పుడు మాత్రం నేను నిజమే రాస్తున్నాను నాకేం పర్వాలేదు నాకేం అవ్వదు అనేసి విధానంతో నీలో ఆ యొక్క భావన ఉంటే మాత్రం అటువంటి బోధన ఎక్కడా చెల్లదు. నువ్వెంత వాదించినా కానీ ఎంత వాదించినా కానీ అది విలేకరిగా అది కరెక్ట్గా మాట్లాడడం అనేది కుదరదు. అర్థమైందా? మనకి అతను పొరుగు ప్రతిష్టలు భంగం కలిగించే విధంగా ప్రవర్తించినా చేసినా కానీ అతని యొక్క మనకి అధికారికంగా వచ్చినట్లయితేనే రాయని వార్త గుర్తుంచుకోండి. తర్వాత చూడండి ఐదవదిగా అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు ప్రచురణ, అవమానకరమైనటువంటి వార్తలు రాయటం. ఇప్పుడు ప్రతికూల అంటే వ్యక్తి మీద అనేక రకాలుగా ఆరోపణలు వస్తూ ఉంటాయి. ప్రతికూల వ్యక్తి మీద అనేక ఆరోపణలు వస్తూ ఉంటాయి చెప్పుకున్నాం మనం. మరి కొన్ని ఆరోపణలు ఏంటంటే మరణించినటువంటి వ్యక్తిపై ఒకవేళ ఏవనుగల ఆరోపణలు గల వస్తే అటువంటి యొక్క ఆరోపణ కూడా ఒక విలేకరిగా చదువుకున్నటువంటి వ్యక్తి మీద మనం ఆ విధంగా వార్తలు అనేది రాయటం అనేది కరెక్ట్ కాదు. అదో చెప్పిన అర్థమైందా? చూడసారి ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ మరణించినటువంటి ఒక వ్యక్తిపై అంటే అవమానకరమైనటువంటి వ్యాఖ్యలను ఖండించే అవకాశం కానీ ఆ వ్యాఖ్యలపై తన వివరణను తెలియజేసేటువంటి యొక్క అవకాశం కానీ అలాగే
మరణించినటువంటి వ్యక్తికి ఉండదు. ఏమైనా ఆరోపణలు వచ్చి ఒకవేళ వేరే విధంగా వచ్చి చేసినాకనే మరి చనిపోయినటువంటి వ్యక్తికి దీనికి సంబంధం ఉండదు. ఇంకా చనిపోయినటువంటి వ్యక్తికి ఇంకా సంబంధం ఉండదు, చనిపోయాడు ఇంకా. ఇంకా మనం ఎన్ని చేస్తే కానీ ఆ చనిపోయినటువంటి వ్యక్తి మీద మనం ఆరోపణలు అనేవి చేయటం అది కరెక్ట్ కాదనేసి ఇక్కడ మనకి తెలుసుకుందాం. కాబట్టి ఇక్కడ ఎప్పుడో అదినటువంటి సందర్భాలలో అది కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సమర్థనీయమైనటువంటి సందర్భంలో మాత్రమే ప్రసరించాలి. ఒకవేళ తప్పదు ఆ విషయం చెప్పాలి, ప్రజా ప్రయోజనాల గురించి ఆ విషయం వెల్లడించాలి అన్నప్పుడు మాత్రమే ఆ యొక్క చిన్నటువంటి వ్యక్తి మీద చేయాలి. తప్ప తప్పనటువంటి పరిస్థితులు తప్పదు అన్నటువంటి పరిస్థితుల్లోనే మాత్రమే విషయం బయట రావాలి తప్ప మాట మనకి ఒక విలేకరిగా ఆ మరణించిన యొక్క వ్యక్తిపై ఆరోపణలు అనేవి చేయటం అనేది కరెక్ట్ కాదు. చెప్పి తప్పకుండా కాబట్టి ఒక విలేకరిగా ఉండవలసిన యొక్క నైతిక విలువల గురించి మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. ఇవన్నీ కూడా అంటే ఏ వార్త ఎక్కడ రాయాలి, ఏ వార్త ఏ విధంగా రాయాలి, ఎవరి మీద రాయాలి, ఎప్పుడు రాయాలి, ఒక లోక చెప్తే రాయాలా, అత రోగాలకు రాయాలా, రాయకూడదా, చూడండి ఎన్నున్నాయో వార్తలు. ఇక్కడ మనకు అధికారం ఉన్నా కానీ ఒక పెద్ద వ్యక్తిపై రాజకీయ నాయకుడు కానీ ఇది కానీ మన రాష్ట్రం కూడా ఉండదు. ఎందుకంటే కొన్ని ఆరోపణలు వచ్చినంత యొక్క ఆరోపణలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ యొక్క సమక్షంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని చేయాలి తప్ప మనం ఊహకాలతో మనం ఇక్కడ వార్తలు అనేవి మనం వెంటనే రాయడానికి అవకాశం అనేది లేదు. ఏమర్థమైంది మనకి ఎప్పుడైనా వార్త రాయాలనుకుంటే మాత్రం చాలా ఎలక్ట్గా ఉండాలి. వార్త రాసినటువంటి విధానంలో కూడా చాలా మెలకువలు అనేవి కూడా ఎక్కువగా ఉండాలి. తర్వాత ఇంకేంటంటే ఆరో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆరోగ్య